సింగరేణి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక కౌంటింగ్ కి సంబంధించి డీటెయిల్స్ ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖదీర్, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కౌంటింగ్ మొదలైంది, తొలి ఫలితం ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉంది? థ్యాంక్ యూ అపర్ణ. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగింది. దాని తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇప్పుడు ప్రారంభమైంది. అయితే 8 గంటల తర్వాత ఇల్లందుకు సంబంధించిన మొదటి ఫలితం వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇల్ల కొత్తగూడెం ఏరియా, అదేవిధంగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ సంబంధించిన తొలి ఫలిత ఈ ఫలితాలు రావడానికి రాత్రి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇల్లందుది మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మణుగూరుకు సంబంధించి ఫలితం కూడా తర్వాత 1 గంట తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూస్తే ఖచ్చితంగా ఇల్లందు ఫలితం మొదటి ఫలితంగా వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలైంది. మీడియాను కూడా లోపలికి ఎలో చేసి ఎప్పుడైతే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభిస్తారో ఆ ప్రారంభించే ఆ ప్రక్రియకు సంబంధించిన విజువల్స్ కూడా తీసుకోవడం కోసం ఎలో చేయడం జరిగింది. అధికారులు, ఆర్డీఓ స్థాయి అధికారి, అదేవిధంగా డైరెక్టర్ పా కూడా వచ్చి ఇక్కడ కౌంటింగ్ జరుగుతున్న ప్రక్రియ గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి 11 ఏరియాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్టయితే కొత్తగూడెం కార్పొరేట్లో 96.14% అనేది ఇక్కడ పోలింగ్ నమోదైంది. 1191 ఓట్లకు గాను 1146 ఓట్లు పోల్డ్ అవ్వడం జరిగింది. కొత్తగూడెం ఏరియాలో 94.88% పోలింగ్ అనేది నమోదైంది. 2326 ఓట్లకు గాను 2207 ఓట్లు పోల్ అయ్యాయి. ఇల్లందు ఏరియాలో చూసుకున్నట్లయితే 98.37% అనేది పోలింగ్ నమోదైంది. 614 ఓట్లకు గాను 604 ఓట్లు పోల్ అయ్యాయి. మణుగూరులో 97.6% పోలింగ్ నమోదైంది. 2450 ఓట్లకు గాను 2378 ఓట్లు పోల్ అవడం జరిగింది. అదేవిధంగా రామగుండం 1లో చూసుకున్నట్లయితే 93.68% పోలింగ్ నమోదైంది. 5384 ఓట్లకు గాను 5064 ఓట్లు పోల్ అవడం జరిగింది. రామగుండం 2లో 94.74% పోలింగ్ నమోదైంది. 3556 ఓట్లకు గాను 3369 ఓట్లు పోలవడం జరిగింది. రామగుండం 3లో 93.00% పోలింగ్ నమోదైంది. 3884 ఓట్లకు గాను 3612 ఓట్లు పోలవడం జరిగింది. భూపాల్పల్లిలో 94.70% ఓటింగ్ పోలవడం జరిగింది. 5410 ఓట్లకు గాను 5123 ఓట్లు పోలవడం జరిగింది. బెల్లంపల్లిలో 96.29% పోలింగ్ నమోదైంది. 996 ఓట్లకు గాను 959 ఓట్లు పోలవడం జరిగింది. మందమర్రిలో 93.38% పోలింగ్ నమోదైంది. 4835 ఓట్లకు గాను 4515 ఓట్లు పోలవడం జరిగింది. శ్రీరాంపూర్లో 93.3% పోలింగ్ నమోదైంది. 9127 ఓట్లకు గాను 8491 ఓట్లు పోలవడం జరిగింది. మొత్తం 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో 94.20% పోలింగ్ అనేది నమోదైంది. మొత్తం 39773 ఓట్లకు గాను 37468 ఓట్లు పోలవడం జరిగింది. అత్యధికంగా పోలింగ్ శాతం వచ్చేసి ఇల్లందులో 98.37% నమోదైంది. అత్యల్పంగా పోలింగ్ శాతం వచ్చేసి శ్రీరాంపూర్లో 93.3% నమోదవడం జరిగింది. శ్రీరాంపూర్లో అత్యధిక ఓట్లు ఉన్నాయి, ఇల్లందులో అత్యల్పగా ఓట్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చూస్తే ఇక్కడ ప్రతి చోట కూడా 2 రౌండ్లు ఉన్నాయి. ఆ 2 రౌండ్లు ఏ విధంగా అంటే ఇనిషియల్ రౌండ్ ఒకటి వచ్చేసి ఫైనల్ రౌండ్ అని చెప్పేసి ఉన్నాయి. అదేవిధంగా ఇల్లందులో సత్తుపల్లికి సంబంధించి, ఇల్లందుకు సంబంధించి, మణుగూరుకు సంబంధించి, కొత్తగూడెంకి సంబంధించి 2 రౌండ్లు మాత్రమే ఉంటాయని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది. అయితే ఇనిషియల్ రౌండ్లో ఒకటి ఉంటుంది, ఇనిషియల్ రౌండ్ తర్వాత ఫైనల్ రౌండ్ ఒకటి ఉండబోతుందని చెప్పేసి చెప్తారు. అయితే ఇప్పటికే 7వ సారి జరిగిన ఎన్నికల్లో ఈసారి ఏఐటియూసీ, ఐఎన్టీయూసీలు తమ విజయ ఢంకాన్ని మోగించబోతున్నాయని చెప్పేసి వాళ్ళు ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన 6 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి జరిగిన ఎన్నికతో 7వ సారి జరిగిన ఎన్నిక ఇది. ఇప్పటికే 3 సార్లు ఏఐటీయూసీ, అదేవిధంగా టీబీజీకేఎస్ 2012, 2017 అక్టోబర్ 5న 2 సార్లు టీబీజీకేఎస్ గెలుపొందడం జరిగింది. ఒకసారి ఐఎన్టీయూసీ గెలుపొందడం జరిగింది. అయితే ఈరోజు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ సింగరేణిలో కూడా తమ పాగా వేయాలని చెప్పేసి భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల్లో కూడా విజయ డంక మోగించాలని చెప్పేసి భావించారు. మ్యాక్సిమం చూసుకుంటే కోల్బెల్ట్ ఏరియా మొత్తం కూడా కాంగ్రెస్ శ్రేణులు గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఐఎన్టీయూసీ విజయం సాధిస్తుందని చెప్పేసి భావించారు.
భావిస్తున్నారు. కానీ ఏఐటీయూసీ మరియు ఐఎన్టీయూసీ మధ్యన ఇక్కడ పోటీ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే టీబీజీకేఎస్ ఎంత ఉత్సాహంగా తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని అనేక సందర్భాల్లో కూడా తన సత్తా చాటింది, కానీ అధికారం కోల్పోగానే టీబీజీకేఎస్ కనీస పోటీ ఇవ్వలేదు అని చెప్పేసి విమర్శలు కూడా వెల్లువెత్తా ఉన్నాయి. టీబీజీకేఎస్ అసలు ఒక దశలో పోటీని చేయవద్దని చెప్పేసి భావించింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే టీబీజీకేఎస్ కి సంబంధించిన ఇక్కడ నాయకులు అనేక మంది రాజీనామా చేసి ఐఎన్టీయూసీలో కానివ్వండి లేకపోతే ఏఐటీయూసీలో చేరతారని చెప్పేసి భావించారు. ఆ నేపథ్యంలో వాళ్ళందరూ జారిపోతారని చెప్పేసి మళ్ళీ పోటీ పెట్టింది, కానీ ఎక్కడ కూడా వాళ్ళు గెలుపొందుతారని చెప్పేసి అవకాశాలు అయితే కనపడటం లేదు. ఏదేమైనా కానీ గంటన్నర తర్వాత విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మొదటి ఫలితం అయితే ఇల్లందుతో వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అపర్ణ, రైట్, థ్యాంక్ యూ ఖదీర్.